మంగళగిరిపై జగన్ గురి మారుతున్న లెక్కలు. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. సీఎం జగన్ ప్రత్యర్థి పార్టీల ప్రధాన నేతల నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ కలిసి రావడం పైన సానుకూల సంకేతాలు రావడంతో అధికారిక నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలోనే మంగళగిరిలో నారా లోకేష్ పైన గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం పైన సీఎం జగన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019 ఎన్నికలలో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి అదే నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. చాలా కాలంగా నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ అక్కడ నుంచి గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించింది. చేనేత సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉండడంతో అదే వర్గానికి చెందిన గంజి చిరంజీవి అభ్యర్థిత్వం కలిసి వస్తుందని వైసీపీ అంచనాగా ఉంది. అక్కడ ప్రస్తుతం గంజి చిరంజీవికి స్థానికంగా వైసీపీ నేతల సహకారంపైన ఫిర్యాదులు మొదలయ్యాయి. దీంతో నేరుగా సీఎం జగన్ వారితో చర్చించారు. గుంటూరు పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్తగా విజయసాయిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మంగళగిరి నేతలతో సాయిరెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులతో సమన్వయం సహకారంపైన చర్చించారు. అభ్యర్థి చిరంజీవి చెప్పిన అంశాలను సీఎంకు నివేదించారు. దీంతో నేరుగా సీఎం జగన్ తాజాగా మంగళగిరి నేతలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఒక దశలో చిరంజీవి స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను అభ్యర్థిగా ప్రకటిస్తున్నారనే ప్రచారం మొదలైంది. కానీ పార్టీ నేతలంతా కలిసికట్టుగా చిరంజీవికి సహకరించాలని సీఎం జగన్ సూచించారు. విజయసాయిరెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అటు లోకేష్ ఈసారి గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రభావం మంగళగిరిపైన ఉందనేది టీడీపీ నేతల వాదన. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే పార్టీ వీడి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆయన ఎన్నికల బరిలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే అమరావతి పరిధిలోని తాడికొండ మంగళగిరిలో గెలుపు కోసం విజయసాయిరెడ్డికి బాధ్యతలు కేటాయించారు. ఇదే సమయంలో వైసీపీ 7వ జాబితాపైన కసరత్తు జరుగుతోంది. అవసరమైన నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం సభలో పార్టీ మేనిఫెస్టో ప్రకటన ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని డిసైడ్ అయ్యారు.